హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రముఖ హెచ్డీఎఫ్సీ లైఫ్ నుంచి మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా భారీ స్థాయిలో డీజీఎఫ్సీ జాబ్స్కి సంబంధించి తెలుగు వర్కర్స్ ఇప్పుడే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలెక్టెడ్ పీపుల్కి ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తారు అన్నీ కూడా మనకి పార్ట్ టైం జాబ్స్ కాబట్టి చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకోసం కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాము లైక్ చేస్తే కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా ఈ పోస్ట్ లెక్కలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ అప్లై చేసుకోవచ్చు హౌస్ వైఫ్ రిటైర్డ్ పర్సన్స్ సాలిడ్ పీపుల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ అలాగే ప్రొఫెషనల్స్ అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు చెప్తున్నారు సో మనకి అఫీషియల్ గా హెచ్ఎఫ్సీ లైఫ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో జాబ్స్కి సంబంధించి ఇప్పుడు గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసిన ఏదైతే లేదు పక్కన చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది వీడియో ఎండింగ్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి పూర్తి వివరాలు అయితే క్లియర్గా చెప్తాం కాబట్టి సో ఎవరు కూడా మిస్టేక్స్ అయితే చేయొద్దు చక్కగా మీరు అయితే ఈజీగా లో సబ్మిట్ అయితే చేయొచ్చు అప్లికేషన్స్ సో ప్రీవియస్గా సెలెక్ట్ అయినటువంటి పీపుల్ యొక్క లిస్ట్ కూడా మనకైతే ఇక్కడ అందుబాటులో అయితే ఉంది కావాల్సిన వాళ్ళు అయితే ఒకసారి అవుట్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనకి బెనిఫిట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో మీకు వర్కింగ్ అవర్స్లో ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి సో మీరు చక్కగా ఇంట్లో కూర్చొని మీకు నచ్చినటువంటి టైం స్టాట్లో మీరు అయితే వర్క్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది చూస్ వేర్ టు వర్క్ వెన్ టు వర్క్ ఫ్రమ్ యువర్ హోమ్ ఆర్ ఆఫీస్ అని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ మీరు ఇంట్లో కనుక మీకు కన్వీనియంట్గా లేకపోతే ఆఫీస్కి వెళ్ళి కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు ఆఫీస్ లేకపోతే కనుక మీరు చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకోవచ్చు అది కూడా మనకి యాజ్ పర్ యువర్ షెడ్యూల్ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి సో మీకు ఎప్పుడైతే ఖాళీ పీరియడ్ ఉంటుందో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే మీరు అయితే వర్క్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు మంచి ఇన్సెంటివ్స్ వస్తాయట మీకు మంచి కమిషన్స్ కూడా వస్తాయని చెప్పేసి డీటెయిల్స్ క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు గైస్ కంప్లీట్ గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ట్రైనింగ్ కూడా వీలే ఆన్లైన్ లో అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ టైం లో మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు అయితే వాళ్ళైతే క్లియర్ గా అయితే స్కిల్స్ అన్ని కూడా ట్రైన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు లైక్ మనకి ఇన్సూరెన్స్ అంటే ఏంటి వీళ్ళకి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏంటి సో వీటి గురించి అయితే మీకు కంప్లీట్గా వీళ్ళ యొక్క మేనేజింగ్ టీమ్ అయితే మీకు ఎసిస్ట్ చేస్తామని చెప్పి వీళ్ళైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు దీంతో పాటు ప్రొఫెషన్ గైడ్స్ ఎవరికైతే మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ పోస్ట్లకి అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరికైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారో ఎవరైతే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వర్క్ కోరుకుంటున్నారో అలాగే ఫైనాన్షియల్గా ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఉన్నత పొజిషన్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకొని సక్సీడ్ అయితే కావచ్చు అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో ఎవరు అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ చూసాం కదా ఎవ్వరు అన్న సరే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఈవెన్ స్టూడెంట్స్ కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి మనం చక్కగా పార్ట్ గా మనమైతే వర్క్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అరౌండ్ మీకు ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీ అయితే సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది డైలీ మీరు త్రీ టు ఫోర్ అవర్స్ పాటు వర్క్ అనేది చేస్తారంటే మించి ఎక్కువ కూడా వర్క్ అనేది చేయాల్సిన నీడ్ అయితే లేదు దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కొన్ని ఫ్యూ స్టెప్స్ అయితే ఉంటే ఆ స్టెప్స్ ఏంటంటే స్టెప్ వన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ని అయితే ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది లింక్ మీకు డిస్క్రిప్షన్ లోని కామన్ సెక్షన్ లో అయితే పిన్ చేస్తాను సెకండ్ స్టెప్ లో భాగంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నిటి అన్నిటినీ కూడా మీరు అయితే వెరిఫికేషన్ కోసం అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను లైక్ మనకి మీ యొక్క ఏజ్ ప్రూఫ్ కింద టెన్త్ మేము పెట్టొచ్చు ఆధార్ ప్రూఫ్ కింద ఆధార్ ప్రూఫ్ కూడా మీరు అయితే పెట్టొచ్చు అనమాట అడ్రస్ ప్రూఫ్ కింద అలాగే ఎడ్యుకేషన్ ప్రూఫ్ టెన్త్ మేము పెట్టాలి అలాగే పాన్ కార్డు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ విధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత మనకి స్టెప్ త్రీలో భాగంగా మనకి ఆన్లైన్లో ట్రైనింగ్ అయితే ఇస్తారు దాంతోపాటు సర్టిఫికేషన్ కూడా జారీ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు చూడండి ఇక్కడ మనకి ఐఆర్టీఏ వాళ్ళు మీకు మ్యాండేటరీగా ఆన్లైన్లో ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది వన్స్ మీకు ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో మీకు ఏవైతే స్కిల్స్ నేర్పిస్తారో దాని గురించి మీకు ఎంత వరకు నేర్చుకున్నారు ఏంటని చెప్పేసి సో మీకైతే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరైతే క్వాలిఫై కావాలి ఒకవేళ మీరు క్వాలిఫై కాకుండా ఫెయిల్ అయినటువంటి పక్షంలో మీరైతే రిజెక్ట్ అవుతారు ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు అయితే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది వన్స్ మీకు ఎగ్జామ్లో క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్గా మీరైతే సర్టిఫైడ్ అవుతారు మీకు సంబంధించి సర్టిఫికేషన్ కూడా జారీ చేస్తారు వన్స్ మీకు సర్టిఫికేట్ వచ్చేసిన తర్వాత మీకు ఫైనల్గా అపాయింట్మెంట్ లెటర్ అయితే అవ్వడం జరుగుతుంది యూ విల్ నౌ రిసీవ్ యాడ్ అపాయింట్మెంట్ లెటర్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సీ లైఫ్ అండ్ విల్ బీ ఆదరైజ్ టు సెల్ హెచ్డిఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు దీనికి సంబంధించి మనం పార్ట్ టైమ్గా కూడా వర్క్ అనే చేసుకొని మంచిగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో మీరు ఏదన్నా ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ కూడా మీరు పార్ట్ టైమ్గా వర్క్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు గైస్ సో మీకు నచ్చినటువంటి టైంలోనే మీరు అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా మనకి దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు కావాల్సిన అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు సో వీళ్ళకి సంబంధించి ఆల్రెడీ చాలామంది అయితే వర్క్ అనేది చేస్తున్నారట ఇంకా వీళ్ళకి సంబంధించి జాబ్ రిక్వైర్మెంట్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ప్రీవియస్గా సెలెక్ట్ అయినటువంటి పీపుల్ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది కావాల్సిన వాళ్ళైతే ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకుని గైస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్ట్నరింగ్ విత్ అస్ అప్లై అవు అని చెప్పేసి ఇచ్చారు సింపుల్గా దాని మీద క్లిక్ చేసి మనమైతే అప్లై చేసి చూద్దాము నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను కదా లింక్ ఓపెన్ చేయండి లింక్ ఓపెన్ చేసి ఈ విధంగా వస్తుంది మాట మీకు మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి కాంటాక్ట్ నెంబర్ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి ఫైనల్గా సబ్మిట్ అయిన ఆప్షన్ క్లిక్ చేయాలి నేను ఒకసారి చేసి చూపిస్తాను తర్వాత మనకి ఏజ్ అడుగుతున్నారు మినిమమ్ ట్వంటీ సో మినిమమ్ ట్వంటీ నుంచి మ్యాక్సిమమ్ మీరు సిక్స్టీ ఫైవ్ వరకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు మాట తర్వాత మనకి ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ అని చెప్పేసి అడుగుతున్నారు సింగిల్ అని చెప్పేసి పెట్టేసుకోవచ్చు మ్యారీడ్ పీపుల్ అయితే మ్యారీడ్ పెట్టుకోండి జెండర్ చూస్ చేసుకోవాలి క్వాలిఫికేషన్స్ పెట్టుకోండి తర్వాత మీ యొక్క ఆక్యుపేషన్ అయితే మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా పెట్టిన తర్వాత హౌస్ హోల్డ్ ఇన్కమ్ అయితే అడుగుతున్నారు మీ ఫ్యామిలీ ఇన్కమ్ అంతా సో మీరైతే ఈ విధంగా మెన్షన్ చేయాలి సో మీ స్టేట్ అయితే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సో తెలంగాణ ఉన్నట్లయితే పెట్టుకోండి సో తెలంగాణ అయితే మనకి లేదు కాబట్టి ఏపీ అని చెప్పేసి పెట్టేసాను తెలంగాణ వాళ్ళు కూడా మీ సిటీ అయితే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేసేసి సో మీరైతే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేసేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా క్లిక్ చేయాలి సో నేను అయితే క్లిక్ చేశాను థ్యాంక్ యూ ఫర్ యు ఇంట్రెస్ట్ అవర్ టీమ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ షార్ట్ లైన్ చెప్పేసి రావడం జరుగుతుంది ఈ విధంగా వస్తే మనకి ప్రాపర్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయినట్టు సో 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 ప్రతి ఒక్కరు లైక్ చేయండి కదా థ్యాంక్ సో మచ్ హవనైస్